ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకే రోజు 2 నియామక పరీక్షలు అనే శీర్షికతో మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 21న గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబోతుంది. ఇదే రోజు తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రధాన పరీక్ష జరగనుంది. 12,117 ఎస్ఐ ఉద్యోగాలను తెలంగాణలో భర్తీ చేయబోతున్నారు. స్థానికేతర కోటాలో ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రం నుంచి కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్ శారీరక సామర్థ్య పరీక్షలను పూర్తి చేసి ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. అదే రోజు గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ స్క్రీనింగ్ టెస్ట్ జరగబోతున్నందున వీరు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు 2 ప్రభుత్వాలను ఆర్థిస్తున్నారు. మరోవంక ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 స్క్రీనింగ్ మే 5న జరగనుంది. అదే రోజు ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష జరపబోతుంది. దీనివల్ల అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఏ పరీక్షకు అటెండ్ కావాలో తెలుసుకోలేకపోతున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 2 ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఏదైనా పరీక్షను వాయిదా వేయాలని, గ్రూప్ 3 పరీక్షను కానీ లేదా గ్రూప్ 2 పరీక్షను కానీ వాయిదా వేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, లేకపోతే అభ్యర్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది.